कर्नाटक असेंबली समरं होराहोरीगा सागुतोंदी विजयमे लक्ष्यंगा प्रचारं होरेत्तिस्तुन्नायी प्रधान पार्टीलु कीलक नेतलु पोटी चेस्तुन्न हाई वोल्टेज सीट्स पै भारी अंचनालु विनिपिस्तुन्नायी कन्नड नाट प्रमुखुलु पोटी चेस्तोन्न नियोजकवर्गालु अंदरि दृष्टि आकर्षिस्तुन्नायी हवेरी जिल्ला सिग्गाव नुंची पोटी चेस्तुन्नारु सीएम बोम्मई 2008లో 12,000, 2013లో 9,600, 2018లో 9,200 మెజారిటీ తో గట్టెక్కారు కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ గట్టి పోటీ ఇస్తున్నారు బొమ్మైకు లింగాయత్ ఓటర్ల బలం ఉంటే పఠాన్ కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు కాంగ్రెస్ కీలక నేత మాజీ సీఎం సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం మైసూరు జిల్లాలోని వరుణ 2008, 2013 भारी मेजारिटी तो विजय साधिंचारु गत एन्निकल्लो बादामी की मारिन सिद्ध इप्पुडु मल्ली वरुणकु वच्चारु सिद्धरामय्यकु पोटीगा मंत्री वी सोमण्णनु निलबेट्टिंदी बीजेपी हाईकमांड सोमण्ण स्थानिकंगा बलमैन नायकुडे कानी सिद्धरामय्यनु ओडिंचडं मात्रं कष्टमे కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు ఎదురు లేదు ఇక్కడ కాంగ్రెస్ జెడిఎస్ మధ్యనే పోటీ ఉంటోంది ఈసారి మాత్రం గట్టిగా ఎదురుదాడి చేస్తోంది బీజేపీ ఒక్కలిగల్లో పట్టున్న మంత్రి ఆర్ అశోకను రంగంలోకి దించింది ఇద్దరు సమవుజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది ముందు జాగృతగా రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు ఆర్ అశోక जेडीएस नेता माजी मुख्यमंत्री कुमारस्वामी बरिलो निलिचिन चेन्नपट्टण नियोजकवर्गंलो आसक्तिकर पोटी नेलकोंदी प्रस्तुतं बीजेपी तरपुन पोटी चेस्तुन्न सीपी योगेश्वर 1999, 2004, 2011, 2013 एन्निकल्लो एम्मेल्येगा गेलिचारु 2018 ఎన్నికల్లో కుమారస్వామి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఇప్పుడు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది కొడుకు కోసం సీటు త్యాగం చేశారు కుమారస్వామి సతీమణి అనిత రామనగర నుంచి తనయుడు నిఖిల్ గౌడను నిలబెట్టారు ఇక్కడ 2004 నుంచి 4 సార్లు కుమారస్వామి గెలిస్తే 2013 లో అనిత విజయం సాధించారు ఈసారి నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు దంపతులిద్దరూ కొడుకు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇది జెడిఎస్ కంచుకోట కాబట్టి నిఖిల్ విజయం లాంఛనమే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఎన్నికల రాజకీయానికి గుడ్ బై చెప్పారు తన స్థానంలో కొడుకు బివై విజయేంద్రను బరిలోకి దించారు శివమొగ్గ జిల్లా శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒక్కసారి తప్ప అన్నిసార్లు గెలిచారు యడియూరప్ప వారసుడి గెలుపు నల్లేరుపై నడకే మెజారిటీ ఎంత అనేదే చర్చ మే 13న ఈ లెక్క తేలిపోనుంది